మీరు చేసిన సహాయానికి మేమిచ్చే కానుక. ఇంత గొప్ప పని చేస్తే ఇదేనా మహారాజా? ఇంత కాక ఇంకెంత ఇస్తారు? ఒక చిన్న అబద్ధానికి ఇది చాలదా? ఈ ఒక అబద్ధం ఈ రాజమహల్ మాన మర్యాదల్ని, సింహాసన విలువల్ని రక్షించిందన్న విషయం మీరు మర్చిపోకూడదు. మీరున్నది దేనికి? అవసరమైనప్పుడు అబద్ధం చెప్పైనా మా రాజమర్యాదను కాపాడడానికే కదా. ఆ దేవయాని మన రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. దేశ బహిష్కరణ చేయండి. దీపేంద్రుని పిచ్చివాణ్ణి చేసి ఆడించాను, దేవయాన్ని దేశ బహిష్కరణ చేసి అప్పుడు ఆనందిస్తాను. దీపేంద్ర వస్తున్నారు, దేవయానికి వస్తున్నారు. ఈ జాతకం రాసిందని చెప్పినంత నిజమేనా? నిజం. ఈ జాతకం ప్రకారం నాకు దేవయానికి పెళ్లితే మా అమ్మ నాన్న చనిపోతారు కదా? అవును అవును. మా ఇద్దరికి పెళ్లి కాకుంటే మా అమ్మ నాన్న చనిపోరు. మా ఇద్దరు పెళ్లి ఇంకా కాలలేదు, మా తండ్రి చనిపోయారు. మీరు చెప్పిన అబద్ధం కదా? ఇందులో నా తప్పలేదు, మహారాణి గారు చెప్పని చెప్పారు అంతే. మనిద్దరి పెళ్లి ఇదే అంతఃపురంలో, ఇదే బంధువర్గాల మధ్య మంగళ వాయిద్యాలతో, రాజలాంఛనాలతో, ఊరేగింపులతో వైభవంగా ఆడంబరంగా జరుగుతుందని ఆశించిన దేవయాలి. వీళ్ళంతా ప్రేమ కథం తెలియని ప్రేతాత్మలు. ఈ ప్రేతాత్మల వల్ల, ఈ హత్యల వల్ల ఈ కోట రక్తసిక్తమైంది. ఇక్కడ మనం ఉండకూడదు, తక్షణం వేరే చోటుకు వెళ్ళి మరిద్దరు పెళ్లి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను షూట్ చేయను, నువ్వేం భయపడకు. ఫస్ట్ నేను షూట్ చేసుకుంటాను, అక్కడ ఉంటాను, నువ్వు తర్వాత షూట్ చేసుకుని వచ్చేస్తావు కదా. వస్తావు కదా? దేవ్యాలి